క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి అండ్ ఇంకోలా ఉంటుందేమో అని ఆడియన్స్ ప్రిపేర్ అయిపోయారు యాక్చువల్గా ఆ టైంకి, బట్ ఒక హ్యాపీ ఎండింగ్ అయితే తీసుకురాగలిగారు. సో అప్పుడు ఏమనిపించింది క్లైమాక్స్ కి మేబీ నా పేరుంది కదా, నేను వరుణ్ ఆల్రెడీ కంచె సినిమాలో దూపాటి హరిబాబు డై ఇన్ ద ఫిల్మ్ నా పేరుంది కాబట్టి అని అనుకుంటారు, బట్ నేను హిట్ ఇట్ హ్యాపీ ఎండింగ్ బోత్ ఫిల్మ్స్ గాజి అండ్ అంతరిక్షం. స్టార్టింగ్ లో డిస్కషన్ చేసిండే మనం హ్యాపీ ఎండింగ్ పెడతామో సాడ్ ఎండింగ్ పెడతామని. ఓకే, మేబీ సీక్వెల్ కోసం హ్యాపీ ఎండింగ్. ఓ, యు ఆర్ ప్లానింగ్ ఫర్ అంతరిక్షం 2? యా యా, సూపర్. ఎప్పుడు రావొచ్చండి? నేను రాసినప్పుడు. ఓకే, సేమ్ కాస్టింగ్ యా టోటల్. అండ్ రెహమాన్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రెహమాన్ గారు అంటే అతనికి స్క్రిప్ట్ ఫస్ట్ డే అరేంజ్ చేయగానే హీ ఇమీడియట్లీ లైక్ ఇట్. తెలుగు రాదు కానీ మేనేజ్ చేయగలుగుతాడు, సో ఈజీలీ హీ కుడ్ ఏబుల్ టు పికప్ ద క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ లెవెల్కి సినిమా తీసుకెళ్ళాడు. కింద గ్రౌండ్ పైన, కింద గ్రౌండ్లో షార్ట్స్, మళ్ళీ స్పేస్ షార్ట్. ఆ బిల్డ్, ఆ టెంపో బిల్డ్ అయిందంటే బికాస్ ఆఫ్ రెహమాన్ గారు. నాకు అది ఆ లైన్ చాలా ఫేవరెట్ అండి, ఒక కూతురు కోసం మిషన్ జరుగుతున్నప్పుడు. వాట్ ఇస్ ద లైన్? ఇంకొక ఒక కూతురి మొదటి చిన్న పాప అన్నప్పుడు ఒక కూతురి మొదటి కొరకు అయితే ఇంకో కూతురు దాచేవరకు. చాలా ఎమోషనల్ డైలాగ్ బ్రిలియంట్ బేస్. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది, ఆ తండ్రి కూతురుల ఎపిసోడ్ కూడా. అండ్ హీరో హీరోయిన్కి మాత్రమే ఎక్కువ క్యారెక్టరైజేషన్ కాకుండా ఎవరికి వాళ్ళకి అంత మోతాదులోనే ఉంది ఈ మూవీలో. తన కథ రాసినప్పుడు ప్లస్ కిట్టు అని డైలాగ్స్ రాశారన్నమాట. చాలా నిన్న రాఘవేంద్ర గారి సినిమా చూశారు, చాలా బాగా నచ్చింది అన్నమాట. నచ్చి ఫోన్ చేసి ఈ టోల్డ్ ఆల్ దిస్ థింగ్ దిస్ థింగ్ దిస్ థింగ్ దిస్ థింగ్ హాలీవుడ్లో రిలీజ్ చేయాలి, హిందీలో రిలీజ్ చేయాలి, వెన్ ఆర్ డూయింగ్ అండ్ అంకుల్ మాట్లాడితే చివరిలో డైలాగ్స్ నువ్వు రాసావా అన్నారన్నమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ బేసికల్లీ. కిట్టు రాశాడంటే నేను ఆయన కూర్చున్నట్టు లేదు లేదండి. అండ్ ఐ ఫస్ట్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, నేను బికనీర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మణికన్య కోసం సంకల్ గారు స్క్రిప్ట్ పంపించారు. ఐ రియలీ థర్లీ లవ్ ద డైలాగ్స్ అన్నమాట. ఈ ఫస్ట్ ఇదంతా రాసిన తర్వాత హీ ఆస్ సాయి మాధవ్ గారిని, హీ ఆస్ సార్ మీరు డైలాగ్స్ రాస్తారా అంటే ఆయన చదివి మీ స్క్రిప్ట్ అంతా మొత్తం ఉంది, ఇంకా నేను ఎందుకంటే రాయటం అంత బాగుందని ఇచ్చేసారన్నమాట. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ రైటింగ్ పార్ట్. సూపర్. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అన్నది కొంచెం ఛాలెంజింగ్ రైట్? డెఫినెట్లీ ఛాలెంజింగ్. ప్రశాంత్ గారి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. అతను దీనికంటే ముందు హార్లీ 2-3 ఫిల్మ్స్ వర్క్ చేసిన, బట్ దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ ఐ థింక్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సింపుల్ లైక్ మ్యూజిక్, స్పేస్లో వెళ్ళున్నప్పుడు ఏమి సింపుల్ క్యారెక్టర్స్ ఇట్లా వెళ్తూ ఉంటారు, స్పేస్ వాకింగ్ అంటారు దాన్ని, స్పేస్ వాక్ అండ్ క్యారెక్టర్స్ రియాక్షన్, అది బిల్డప్, టెంపో బిల్డప్ చేయాలంటే మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ప్యారలల్లీ సింక్లు ఉండే. అండ్ దానికి ప్రశాంత్ గారి అమేజింగ్ జాబ్ చేసిండు.